ఓకే. అట్లా ఒకసారి సార్ హలో అసారణం ఇటు ఒకరు రండి. పోలీసు వారికి ఎసెన్షియల్ నీడ్స్ అంటే కూరగాయలు, బియ్యం, కందిపప్పు, నూనె, మన పోలీస్ స్టాఫ్ మొత్తానికి కూడా ఇవ్వడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈ ఎంతో మా పోలీసు వారికి ఎంతో ఉపయోగపడతాయి. మన కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారికి పోలీసు చెమ్మగుర్తి పోలీసు వారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. చేయనబుట్టింది పాపం కానీ మన బాటం లో సైనికులు మన కాపాడడానికి ఎంత కృషి చేస్తున్నారో ఈ వైరస్ వ్యాధి వచ్చిన తర్వాత సైనికుల మాదిరిగా ప్రతి ఒక్కరూ వాలంటీర్స్ మున్సిపాలిటీ కార్పొరేషన్, మెట్రోపాలిటన్ సిటీ అన్ని చోట్ల వర్కర్స్, వైద్య సిబ్బంది, పోలీస్ వ్యవస్థ మొత్తం, మీడియా వ్యవస్థ, ఎలక్ట్రానిక్ మీడియా మరియు పేపర్ బాయ్స్, సచివాలయం సిబ్బంది, ప్రతి ఒక్కరూ సైనికుల మాదిరిగా దేశంలో ఉన్న ఈ ప్రాబ్లం, కరోనా వైరస్ ని పారదోలదాం అనే దృఢ సంకల్పంతో అందరు ముందుకొచ్చి జనాలందరినీ సేఫ్టీ ఫస్ట్, స్టే అట్ హోమ్ అని చెప్పి అందరిని ఉండమని చెప్పి మీ అందరూ రోడ్ల మీద ఉండి కంట్రోల్ చేస్తూ కార్యక్రమం చేస్తున్న మీరు నిజమైన సైనికులు. మీ అందరికీ కృష్ణస్థాయి గ్రూప్ తరఫున అదేవిధంగా రెండో విషయం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని అందరూ కూచా తప్పకుండా పాటించి మేమిచ్చే చిన్న చిన్న సహకారాన్ని తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి మా వంతు సహాయ సహకారాలు అందించాలని రావటం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా సంస్థ తరఫున ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అందులో ఇంత ప్రాబ్లం ఉన్న దాంట్లో కూడా ఫేస్ చేస్తున్న డాక్టర్ గారికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, మీడియా వాళ్ళకి, మనందరం అదే మిగతా ఉద్యోగస్తులందరూ నిలబడి చేసినందుకు వాళ్ళకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు కూడా ఇళ్లలో ప్రాబ్లం ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి వచ్చి మనకి సర్వీస్ చేస్తున్నారు. కానీ దాన్ని మనం గ్రహించి దాన్ని కూడా కొద్దిగా దూరం పాటిస్తూ వాళ్ళు చెప్పిన పద్ధతులను మనం కూడా పాటిస్తూ ఉంటే ఎంతో మంచిది. అదేవిధంగా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు, వారికి కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళ క్రమశిక్షణ వల్ల చాలా వరకు తగ్గింది, ఇంకా పెరగకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సహకారంగా మనకు చేతైనంతలో పక్కనవాడి సహకారం చేయడానికి, పక్కనవాడి హెల్ప్ చేయడానికి అందరూ పూనుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఏర్పడింది, దానికి వీళ్ళు నిర్విరామంగా నిరంతరాయంగా కృషి చేస్తున్నందుకు వీరికి విశ్వసాయి గ్రూప్ సంస్థల తరఫున వృత్తాభక్తిగా కొంత సహాయం చేయడం జరుగుతుంది. దీనికి కృష్ణసాయి సంస్థల అధినేత సిద్ధా వెంకటేశ్వర గారు చేయాల్సి, అదేవిధంగా సిద్ధా సూర్యప్రకాశ్ రావు గారు, సిద్ధా హనుమంతరావు గారు, సిద్ధా భరత్ గారు ఇచ్చేశారు.
అదేవిధంగా మనం